హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీత వ్లాగ్. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవాళ మీ అందరికీ మా స్కూల్ చూపించబోతున్నాను. మా స్కూల్ నేమ్ వచ్చి ఇన్ఫెంట్ జీసస్ హై స్కూల్. సో బయట చూడండి ఎంత పెద్ద నోటీస్ బోర్డు ఉందో. సో ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అయినప్పుడు, హాలిడే ఉన్నప్పుడు ఇలా నోటీస్ బోర్డులో రాస్తారు. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాము. సో బయట అంతా ఇలా ఉంటుంది. సో లోపల చూడండి ఎంత బాగుంది కదా. మా స్కూల్ చాలా అంటే చాలా పెద్దది. ఆ పక్కన షెడ్ ఉంది కదా, అదంతా పార్కింగ్, సైకిల్స్ అలాంటివన్నీ పెట్టుకుంటారు. సో ఇదంతా పెద్ద గార్డెన్ అన్నమాట. సో ఇదంతా షెడ్డే అండి. సో 10th వరకు ఉంది ఈ స్కూల్లో, ఎల్కేజీ టు 10th వరకు ఉంది. సో చూడండి ఇదంతా గార్డెనే, ఎంత బాగుంది కదా. చాలా చెట్లు ఉన్నాయి మా స్కూల్లో. సేమ్ అలానే ఉంది, అస్సలు మారలేదు స్కూల్ అంతా. కాకపోతే చెట్లు చాలా పెద్దవైపోయినాయి. ముందేమో చాలా చిన్న చెట్లు, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయినాయో చెట్లన్నీ. చూసారా? సో ఇదంతా స్కూల్. ఇదేమో ముందు ఆడిటోరియము, ఇప్పుడు ఏముందో అక్కడ తెలీదు. కాకపోతే కొంచెం పాతగా అయిపోయింది స్కూలు. అండ్ దాని పక్కన ఏమో ప్రిన్సిపల్ రూము, అండ్ ఎదురుగా కనిపించేది ఫాదర్ రూము. అండ్ ఈ పక్కన అంతా హై స్కూల్స్ అన్నమాట. లైక్ 6th నుంచి 10th వరకు ఉంటుంది అక్కడంతా క్లాస్ రూమ్స్. ఇదంతా పెద్ద స్కూల్ అండి. ఇదే మా స్కూలు, చూస్తున్నారు కదా. చాలా పెద్దది, ఇన్ఫెంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఎదురుగా కనిపించేది స్టేజ్ అన్నమాట. ఇప్పుడు ఏదో రూమ్ కట్టేశారు అక్కడ. సో స్టేజ్ మార్చేశారు వేరే చోటుకి. అండ్ అక్కడ చూడండి వైట్ కలర్ పెయింట్ కనిపిస్తుంది కదా, అదేమో స్టేజ్. స్టేజ్ మార్చేశారు 2011లో వచ్చినప్పుడు కూడా స్టేజ్ అదే, ఇప్పుడు రీసెంట్గా మార్చినట్టున్నారు స్టేజ్. ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తారు అక్కడ. అస్సలు మారలేదు, కాకపోతే పెయింట్ అంతా మార్చేసినట్టున్నారు. చాలా బాగుంది కదా, మీకు రౌండ్గా వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది అక్కడ క్లాస్ రూమ్సే, దాని వెనకల క్లాస్ రూమ్సే. అండ్ మొత్తం 3-4 సెక్షన్స్ ఉన్నట్టున్నాయి ఒక్కొక్క క్లాస్కి. సో ఇదేమో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉన్నింది మేమున్నప్పుడు. నేను ఈ స్కూల్లో సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అండ్ ఇదేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాస్ రూమ్స్. ముందు పైన లేదు, ఇప్పుడు పైన కట్టినట్టున్నారు. చూడండి ఎంత బాగుంది కదా. సో ఇక్కడంతా రాస్తున్నారనమాట బోర్డు, లైక్ ఎల్కేజీ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని రాస్తున్నారు బోర్డ్స్ దానిపైన. దాని పక్కన ఉన్నది చిల్డ్రన్స్ పార్క్ యాక్చువల్గా. ఎంత బాగుంది కదా, సేమ్ ఎలా ఉందో అలానే ఉందండి, అస్సలు మారలేదు. కాకపోతే చెట్లు చాలా పెద్దవైపోయినాయి. ముందు చాలా చిన్న చిన్న చెట్లు, అసలు ఇప్పుడు చాలా పెద్దవైపోయినాయి చెట్లన్నీ. అండ్ ఇదేమో యూకేజీ క్లాస్ రూమ్స్. ముందు ఇదంతా లేదు, ఈ మధ్య కట్టినట్టున్నారు యాక్చువల్గా రీసెంట్గా. సో చూడండి ఇదేమో స్టేజ్. అండ్ ఈ పక్కన వాలీబాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. సో అదంతా ఆడుకుంటారు ఇక్కడ, షటిల్ ఆడుకుంటారు, చాలా ఆడుకుంటారు అందరూ. అండ్ నేనేమో స్టేజ్ ఎక్కుతున్నాను. అండ్ డ్యాన్స్ అయితే వేయట్లేదు. నేను యాక్చువల్గా 10th క్లాస్ వరకు ఒకే ఒక డ్యాన్స్ ఏమో వేసినట్టున్నాను, అది కూడా 10th ఫేర్వెల్కి వేశాను అంతే. అప్పటి వరకు డ్యాన్స్ వేయలేదు, చాలా కామ్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. సో స్టేజ్ మార్చేశారండి, స్టేజ్ ఈ పక్క పెట్టారు. అండ్ చాలా పెద్ద స్టేజ్ ఇది అయితే మాత్రము, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా మార్నింగ్ 6:30కి షూట్ చేసిన వీడియోస్. చూడండి ఇది కూడా క్లాస్ రూమ్సే, దానిపైన ల్యాబొరేటరీ కూడా ఉంది. సో బాగా బెంచెస్ వేసి బాగా పెట్టినట్టున్నారు. చాలా చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవైపోయాయి చెట్లు. అండ్ ఇవి కూడా క్లాస్ రూమ్సే అండి. పైన ఏమో 9th 10th, దాని కింద ఏమో 7th 8th క్లాస్ రూమ్స్ అలా పెట్టారు. సో మా చెల్లె వెళ్తుంది కదా, సో అది స్టేజ్ ముందు యాక్చువల్గా. సో ఇప్పుడు స్టేజ్ మార్చేశారు, ఇక్కడ ఏమో ఆఫీస్ రూమ్ లాగా కట్టేసినట్టున్నారు. మేము ప్రేయర్ కూడా జరుగుతూ ఉండేది ఇక్కడ ముందు, ఇప్పుడు అది కూడా మార్చేసినట్టున్నారు. సో ఓవరాల్గా చాలా వరకు చేంజ్ అయిపోయిందండి స్కూలు ముందుకి ఇప్పటికి, చూస్తున్నారా. సో ఎవరైనా మన స్కూల్ వాళ్ళు ఉన్నట్లుంటే, ఎవరైనా మిస్ అవుతున్నట్లుంటే నాకు చెప్పండి, ఓకేనా? హలో, ఇది మా స్టేజ్ ముందు, ఇప్పుడు చూడండి. ఐ యామ్ సో హ్యాపీ మా స్కూల్కి వచ్చాం ఫైనల్లీ. నేను వాయిస్ మ్యూట్ పెట్టేస్తా యాక్చువల్గా, చెమటలు కారిపోతున్నాయి. ఇంకా తీసి. ఇదేమో ఫాదర్ రూము, చూడండి బయట నోటీస్ బోర్డు కూడా ఉంది.
ఫాదర్ రూమ్ అలాగే ఉంది, కాకపోతే కలర్ చేంజ్ అయింది అంతే. ఇక్కడే ఉంటారన్నమాట ఫాదరు, బట్ ఇప్పుడు లేనట్టున్నారు యాక్చువల్గా. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు మేము ఫాదర్ రూమ్ బయట ఉన్నాము. ఇవాళ నో కంప్లైంట్స్, ఐ మీన్ ఫాదర్ రూమ్ వెళ్ళడానికి, అండ్ ఆల్సో లీవ్ సబ్మిషన్ కూడా లేదు, అండ్ ఆల్సో ప్రైజ్ అప్రిషియేషన్ ఆర్ ఏమన్నా ఇవ్వడానికి కూడా ఏం లేదు. విఆర్ సో హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ వి కేమ్ బ్యాక్ టు అగైన్ టు స్కూల్ డేస్. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ ఆసమ్ ద ఫీలింగ్ ఇస్. యాక్చువల్గా మేము 10th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడే స్టడీ అవర్స్ ఉండింది, అండ్ ఒక షెడ్ కూడా ఉండింది అనుకుంటాను యాక్చువల్గా, బట్ ఇప్పుడు షెడ్ లేదు. ఇక్కడ స్టడీ అవర్స్ అంతా తీసేసి వేరే చోట పెట్టినట్టున్నారు. అండ్ ఈ చెట్లు చూడండి ఎంత పెద్దవి అయిపోయినాయో కదా. చెట్లు సేవ్ ట్రీస్, ఇవి చూసి మనకు అర్థమైపోతుంది. చూడండి ఇది ఎంట్రన్స్, వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ మమ్మల్ని అలో చేశాడు లోపలికి. సో వాచ్మెన్ మమ్మల్ని అడిగారు ఏ ఇయర్ పాస్డ్ అవుట్, ఐ మీన్ ఏ ఇయర్. నేను 2006 పాస్డ్ అవుట్. సో నేను 2008. ఎంత బాగుంది కదా, నాకు ఎంత హ్యాపీగా ఉందో ఈ స్కూల్కి వచ్చినందుకు. ఇప్పుడు ఈ హాలిడేస్ ఇంటికి వచ్చిన అందువల్ల వాట్ వి డిడ్, లాట్స్ ఆఫ్ థింగ్స్, వి డిడ్ షాపింగ్, వి డిడ్ బ్లాగ్స్, అండ్ ఫైనలీ టుడే ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్. ఐఎమ్ మిస్సింగ్ మై సిస్టర్, ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్ డేస్, ఎవ్రీథింగ్ ఐఎమ్ మిస్సింగ్ నౌ. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము మార్నింగ్ వచ్చి. ఈ చెట్లు చాలా చిన్నవండి, ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైపోయినాయో చెట్లు. మేము 2011లో మాకు గెట్ టుగెదర్ జరిగింది మేము బీటెక్ ఉన్నప్పుడు, అప్పుడు ఈ చెట్లు అయితే చాలా చిన్నవి, అప్పుడే వేశారనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైపోయినాయో ఈ చెట్లు. నాకు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు స్కూల్ అంతా మీకు చూపిస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కూల్ అంతా చూపిస్తుంటే ఎంత బాగుందో కదా మా స్కూలు. సో మా స్కూల్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా మిస్ అవుతున్నట్లుంటే స్కూల్ డేస్ని కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. యాక్చువల్గా మేము స్కూల్కి మార్నింగ్ 6:30 ఇంట్లో నుంచి బయలుదేరాము మార్నింగ్. సో ఎండ ఉండదు కదా, మంచిగా షూట్ చేసుకోవచ్చు స్కూల్ అంతా అని అనుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది టైం, 1 అవర్ నుంచి ఉంటున్నాం స్కూల్లో, అండ్ అయితే చెమటలు కాలిపోతున్నాయి. సో ఇంకా ఫైనల్గా వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. మీలో ఎంతమంది మన స్కూల్ మెంబర్స్, ఇన్ఫెన్స్ జీసస్ హై స్కూల్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఈ స్కూల్ని మిస్ అవుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. అందరూ మిస్ అవుతారు, ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరు మిస్ అవుతారు. అండ్ ఈ స్కూల్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ ఈ స్కూల్ మాకు చదువు నేర్పించింది అనడం కన్నా డిసిప్లైన్ నేర్పించింది. ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్, డిసిప్లైన్ ఇస్ ద ఫస్ట్, నెక్స్ట్ స్టడీ. అండ్ ఐ లవ్ మై స్కూల్ అ లాట్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్ ఆల్సో. పోతున్నామండి ఇంకా స్కూల్లో నుంచి బయటికి. గుడ్ బై టు స్కూల్, బాయ్ బాయ్ స్కూల్. నేను మళ్ళీ రాజంపేటకు వచ్చినప్పుడు నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ స్కూల్కి, బట్ ఇన్ కేస్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం రాజంపేటకు వచ్చినప్పుడు షూర్గా వస్తాను ఈ స్కూల్కి. బట్ ఇప్పుడు అయితే నేను స్కూల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఐఎమ్ మిస్సింగ్. సో ఇంకా ఫైనల్లీ స్కూల్లో నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇది ఇవాల్టి గీతా బ్లాగ్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఈ స్కూల్ ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ ఇట్ ఏ బిగ్ లైక్. అండ్ ఆల్సో ఈ బ్లాగ్ ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై సిస్టర్ ఛానల్. తను యాక్చువల్గా ఐ మీన్ వెల్కమ్ చెప్పడం కానీ అండ్ ఆల్సో థ్యాంక్ యూ చెప్పడం కానీ తను ఫస్ట్ టైం చెప్తుంది. సో కొంచెం తడబడతా చెప్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు. So I miss this school and I miss you all my schoolmates, and thank you so much for watching. Take care. Bye bye.